Hello friends, Good Business Ideas in Telugu YouTube channel. Friends, my channel is very important to know about this channel. And you can know about this channel. Friends, if you like this video, like it. నేను ఇంతకు ముందు చాలా వ్యాపారాలు చెప్పాను ఎక్కడో ఒక సంస్థ తయారు చేస్తుంది వాటిని కొనుగోలు చేసి మీరు విక్రయించాలని చెప్పాను ఈ రోజు మీరే సొంతంగా ఒక ప్రొడక్ట్ని రెడీ చేసుకొని దాని ద్వారా వ్యాపారం ఎలా చేయాలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఈ వ్యాపారంలో ఇప్పటికి చాలామంది కొత్త కొత్త వాళ్ళు ముందుకు వస్తున్నారు అలాగే చాలా కాంపిటీషన్ కూడా చాలా తక్కువనే ఉంది మీరు ఏ నగరంలో ఈ వ్యాపారం ప్రారంభించినా అద్భుతంగా జరుగుతుంది మరి ఏంది ఈ వ్యాపారం దానికి ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుంది ఎంత ఆదాయం ఉంటుంది ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇలాంటి సమస్త సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ప్రతి ఇంట్లో పరుపులు వాడుతూ ఉంటారు మనందరికీ తెలుసు కానీ చాలా కంపెనీలు బ్రాండెడ్ పరుపులు కూడా విక్రయిస్తుంటాయి షాపుల్లో అందరికీ మనకు తెలిసిన విషయమే కానీ ఈ పరుపుల్లో చాలా ఒక మ్యాజిక్ ఉంది ఫ్రెండ్స్ చాలా ఎక్కువ రేటుకు పరుపులు కంపెనీలు విక్రయిస్తుంటాయి ఈరోజు పరుపుల వ్యాపారాన్ని మనము సొంతంగా మన ఊర్లోనే ఎలా ప్రారంభించాలి ఆన్లైన్లో పరుపులను ఎలా విక్రయించాలి ఇలాంటి విషయాల గురించి వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు పరుపులు పెద్ద పెద్ద కంపెనీలు 70,000 60,000 అమ్మే పరుపుల్లో కూడా బెస్ట్ అంత క్వాలిటీ ఉండదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏ కంపెనీకైనా లాభాపేక్ష అనేది ఉంటుంది అందులో భాగంగానే చాలా మంచి పెద్ద పెద్ద రేట్లు విక్రయిస్తూ ఉంటారు ఈరోజు మీరు సొంతంగా తయారు చేసే పరుపుల్లో కస్టమర్లకు చూపించి ఆ పరుపులు ఏమేమి వాడతారు అవి ఎలా ఉంటున్నాయి ఏ రేటు పడుతుంది పరుపు మార్కెట్తో పోలిస్తే ఎంత తక్కువ రేటుకు మీరు ఇవ్వగలుగుతారు ఇలాంటి వివరాలు వివరిస్తూ మీరే సొంతంగా పరుపుల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్థాపించవచ్చు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఒక అవగాహన వస్తుంది ఈ వ్యాపారం చేయాలంటే ప్రధానంగా మనము ముడి సరుకును వేరే రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుంది కాబట్టి మనకు ఖచ్చితంగా జిఎస్టీ నెంబర్ ఉండాలి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి దానికి దగ్గర లైసెన్స్ను తీసుకోవాలి ఇక ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను మీరు ఎక్కడి నుంచైనా ప్రారంభించవచ్చు ఇక్కడ మీకు కొంత ఖాళీ స్థలం ఉండి గోడౌన్ ఉండగలిగితే అక్కడ నుంచి ఈ వ్యాపారం చేయొచ్చు ఈరోజు ఆన్లైన్లో ఈ వ్యాపారానికి చాలా మంచి ఆధారణ ఉంది మీరు బెస్ట్ క్వాలిటీ పరుపులు కానీ రెడీ చేసి కస్టమర్కి ఆ పరుపులు వేసిన క్వాలిటీ మెటీరియల్ చూపిస్తూ మీరు పరుపు నమ్మగలిగితే బయట అతను బేరీజ్ వేసుకుంటాడు అంత రేటు తక్కువకి ఎక్కడ రాదు కాబట్టి మీకు మంచి ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈరోజు పరుపుల్లో జనరల్గా పరుపులు వాడేది రీబాండెడ్ వాడతారు అలాగే సూపర్ సాఫ్ట్ వాడతారు మెమరీ సోఫోమ్ వాడతారు జనరల్గా అలాగే ఇంతకుముందు ఈపీ షీట్ వాడేవాళ్ళు ఎక్కువగా అంటే ఈ పీసులతో తయారయ్యే షీట్ వాడేవాళ్ళు ఈ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ తక్కువ రేటుతో వచ్చే ఈ లాటెక్స్ అనేది కాకుండా లాటెక్స్ మాత్రం చాలా ఎక్కువ రేటు ఉంటుంది ఈ లాటెక్స్ ఈ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా లాటెక్స్ను వినియోగించడం తక్కువతో ఈ సూపర్ సాఫ్ట్ మెమరీ ఫోము రీంబాడెండ్ ఇట్లాంటివి వాడుతూ ఉంటారు మీరు ఈ పరుపులు ఈ 4 రకాలు వాడుతూ ఉంటారు జనరల్గా కానీ కస్టమర్ అభిరుచికి తగ్గట్టుగా కస్టమర్ ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాడో దానికి తగ్గట్టుగా మీరు బెస్ట్ క్వాలిటీని అది కస్టమర్కి డైరెక్ట్గా చూపించి వారి సమక్షంలోనే పనుపులు రెడీ చేసేయడం ఈ వ్యాపార ఉద్దేశం ఈరోజు ఇప్పుడిప్పుడే చాలామంది ఈ వ్యాపారంలో ఇక్కడ అడుగు పెడుతున్నారు మార్కెట్లో మంచి ఆధారణ ఉంది దీనికి ఆన్లైన్లో అమ్ముకోవచ్చు మీరు రిటైల్గా ఆఫ్లైన్లో కూడా అమ్ముకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఒక పద్ధతి ప్రకారం ప్లాన్గా చేసుకోవాల్సి ఉంటుంది మరి గోడౌన్ విషయంలో కానీ ఆ పరుపులకు సంబంధించిన క్లాత్ విషయంలో కానీ ఈరోజు ఈ లాటెక్స్ కొనే విషయంలో కానీ ఈ రీబాండెడ్ కొనే విషయంలో కానీ సూపర్ సాఫ్ట్ కొనే విషయంలో కానీ ఒక్కసారి కొంచెం క్లారిటీగా స్టడీ చేసి మీరు ముందుకెళ్ళగలిగితే మీకు ఒక పర్మనెంట్ వ్యాపారం మీకు దొరికిపోయినట్టే ఉంటుంది ఈరోజు ఈ లాటెక్స్ విషయానికి వస్తే లాటెక్స్ పరుపులు ఇప్పుడు జనాలకు ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా లాటెక్స్ను వాడుతున్నారు పరుపుల్లో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది పరుపు ఈరోజు నడుము నొప్పులు ఉండేవాళ్ళు ఏదైనా ఒంట్లో బాగాలేను లాటెక్స్ పరుపులు అనేది వండుకుంటే అద్భుతంగా ఉంటుందంటూ మన చాలామంది వాడిన వ్యక్తులే మనకు అంటుంటారు కానీ లాటెక్స్ను చాలా కంపెనీలు పెద్దగా వాడవు ఎంత రేటు 60,000 40,000 50,000 పరుపు కొన్నా కూడా లాటెక్స్ ఒక 6 ఇంచెస్ వేయాల్సిన కాడ చిన్న చిన్న వేసేస్తుంటారు కానీ బెస్ట్ క్వాలిటీ 40,000 50,000 అయ్యే పరుపును కూడా కస్టమర్కు మీరు కేవలం 20,000 రూపాయలకు 15,000 రూపాయలకి ఇవ్వచ్చు బయట అమ్మే 30,000 రూపాయల పరుపు మీరు 5,000 7,000కి ఇవ్వచ్చు వాళ్ళకి అయినా కూడా మీకు మంచి ఆదాయం ఉంటుంది ఈ విధంగా ఈ వ్యాపారంలోకి రండి చాలా 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 అద్భుతమైన వ్యాపారం ఇది ఇప్పుడిప్పుడే మార్కెట్లో బాగా స్పీడ్గా మూవ్ అవుతుంది మీరు ఏ టౌన్లోనే ఉండండి తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా ఉండండి లేదా ఏ స్టేట్లోనే ఉండండి మీరు ఈ వీటిని కొనుగోలు చేసి హోల్సేల్గా ఈరోజు మీరు
ఈ రీబాండెడ్ కానీ లాటెక్స్ కానీ సూపర్ సాఫ్ట్ కానీ మెమరీ ఫోమ్ కానీ ఇవి ఏవి కొనాలన్నా కూడా మీరు హోల్సేల్ నుంచి కొనగాలి కొనుగోలు చేయాలి. ఈరోజు వీటి కోసం ఎక్కడెక్కడో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, గూగుల్లోకి వెళ్ళేసి మీరు లాటెక్స్ను హోల్సేల్గా విక్రయించే వాళ్ళ గురించి కానీ మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్స్ వస్తాయి, అలాగే ఇండియన్ మార్ట్ వెబ్సైట్లో వాళ్ళ నెంబర్స్ వాళ్ళ అడ్రస్లు ఉంటాయి. ఒక్కసారి కంపెనీకి వెళ్ళండి, ఎందుకంటే ఫస్ట్ అది ఎక్కడైనా ఉండి కేరళ నుంచి కొన్ని వస్తుంటాయి, తమిళనాడు నుంచి కొన్ని వస్తుంటాయి, ఏదైనా కానీ ఒక్కసారి ఏదైనా ఒక కంపెనీకి కానీ మీరు వెళ్ళగలిగితే దాదాపు పరుపు తయారు చేయడానికి అక్కడ ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటి రేట్లు మీకు అవగాహన వస్తుంది. వాళ్ళు దాదాపు అన్ని రకాల ఈ పరుపు తయారు చేసే ఈ స్టిచ్చింగ్ చేసే మిషన్, అలాగే ఆ పరుపుల మీద తీసే క్లాత్, అలాగే ఈ కింద ఈ బెడ్షీట్లకు సంబంధించి దిండ్లకు సంబంధించి అన్ని లాటెక్స్ దిండ్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నిటికి సంబంధించిన సమస్త సమాచారం మీకు ఇస్తారు. అలాగే ఒక 4-3 అడ్రస్లు మీరు విజిట్ చేయండి, అక్కడ లాటెక్స్ అమ్మే వాళ్ళు ఎవరు, ఈ సూపర్ సాఫ్ట్ అమ్మే వాళ్ళు ఎవరు, అలాగే ఈపి షీట్ అమ్మే వాళ్ళు ఎవరు, మెమరీ ఫోమ్ అమ్మే వాళ్ళు ఎవరు, ఇలా అన్ని సమాచారం తెలుసుకోండి. ఇక్కడ పరుపులో ఉండేది ఈ 4-4, ఈ 4తోటే పెద్ద పెద్ద కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి. మనము బెస్ట్ క్వాలిటీ ఇస్తూ లోకల్గా వాళ్ళ కంపెనీ కస్టమర్ కళ్ళ ముందు తయారు చేసేవచ్చు, అలాగే ఆన్లైన్లో ఈ వ్యాపారానికి చాలా ఆదరణ ఉంది. మీరు ఏమి వేస్తున్నారు పరుపులో, ఏ విధంగా ఉంది మొత్తం వివరంగా తెలియజేయండి. ఈ విధంగా మీకు పరుపు రెడీ చేసి ఈ పరుపు మీకు విక్రయిస్తాము, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అని చెప్పండి. ఈరోజు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్, ఇంతకు ముందైతే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉండేది, ఈ తెలుగు రాష్ట్రంలో మారుమూల పల్లెల్లో కూడా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ఈ విధంగా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి, వాటి ద్వారా మనం సరుకు చేసుకోవచ్చు. అలాగే ఇంకా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ చాలా ఉన్నాయి, ఈజీగా మీకు పరుపు అక్కడ చేరుతుంది, దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలనేది డైరెక్ట్గా ఈ సెలెక్ట్ చేసి కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అలాంటి పరుపును మనం కుట్టించగలిగినప్పుడే మనం రెడీ చేసి ఇవ్వగలిగిన మన వ్యాపారం ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ఈరోజు ఆన్లైన్లో ప్రచారం చేసుకోవచ్చు, అలాగే ఆఫ్లైన్లో ప్రచారం చేసుకోవచ్చు. అసలు ఈ వ్యాపారం జరగకపోవడము నష్టం రావడం అనేది లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక సంస్థను స్థాపించి ఒక స్వయం ఉపాధి అవకాశాన్ని మీరు ఎంచుకుంటే నలుగురికి మీరు వర్క్ చూపించినట్టుగా ఉంటుంది, అలాగే మీ వ్యాపారాన్ని మీరు డెవలప్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఈరోజు అంత మంచి అవకాశాలు ఉన్నాయి ఈ వ్యాపారంలో. నేను దీన్ని లోతుగా స్టడీ చేసిన తర్వాతనే మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పుడిప్పుడే హైదరాబాద్ లాంటి ఏరియాలో ఈ వ్యాపారాన్ని కొంతమంది యువకులు కలిసి, ఒక 4-3 యువకులు కలిసి స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళే మార్కెటింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళే ఆన్లైన్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఈ పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఈ వ్యాపారం రన్ అవుతుంది. ఈరోజు బెంగళూరు లాంటి సిటీస్లో బ్రాండెడ్ కంపెనీల పరుపులతో పోలిస్తే సొంతంగా ఇల్లు తయారు చేసే పరుపులకే ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఈరోజు మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ప్రారంభించినా కూడా ఈరోజు పరుపు లేని వాడని ఇల్లు అనేది ఏమి లేదు. ఈరోజు ప్రతి పల్లెలో కూడా ఈరోజు పరుపులు వాడుతున్నారు. ప్రతి ఒక్కరికి మీరు దీంట్లో ఉన్న క్వాలిటీని తెలియజేయండి చాలు, వ్యాపారం మీకు అదే వస్తుంది. ఈరోజు వ్యాపారం జరగదు జరగకపోద్దు అనే మాటే లేదు దీంట్లో. సూపర్ వ్యాపారం ఇది. ఒక్కసారి ప్లానెట్గా అంటే చెడిపోవడం కానీ పాడైపోవడం కానీ అలాగే మిగిలిపోవడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఈరోజు మార్కెట్లో ఉన్న ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి, ఎందుకంటే అంత మంచి అవకాశం ఉంది. మనం బెస్ట్ క్వాలిటీని ఇస్తామంటే కస్టమర్ ఎప్పుడు మన దగ్గరికే వస్తాడు, ఎందుకంటే మనము వ్యాపారం పెట్టింది బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి. ఈరోజు ఈ మాయలు చేయాల్సిన అవసరం కానీ మంత్రాలు చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కస్టమర్కు డైరెక్ట్గా మీరు చూపించండి, మీరేసే క్వాలిటీని చూపించండి, పరుపు రెడీ చేసి కస్టమర్కి అమ్మండి. అంత అద్భుతంగా ఉంటుంది వ్యాపారం. ఒక్కసారి నేను చెప్పిన వ్యాపారం గురించి పూర్తిగా స్టడీ చేయండి. ఏ వ్యాపారం అయితే మీరు పూర్తిగా స్టడీ చేస్తారో ఆ వ్యాపారంలో ఓడిపోవడం అనేది లేదు, గెలవడమనే ఉంటుంది కానీ ఓడిపోవడం ఉండదు. పూర్తిగా స్టడీ చేయండి, అలాగే ఈ రా మెటీరియల్కి సంబంధించిన మొత్తం సమాచారం తెలుసుకోండి. పూర్తి సమాచారం తెలుసుకున్నాక మీరు నిరభ్యంతరంగా మీ ఊరు నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.